భీష్మ హిట్ తర్వాత నితిన్ దూకుడు పెంచాడు. తన తరం హీరోల కంటే భిన్నమైన దూకుడుతో వెళ్తున్నాడు. అతనికి రాబోయే సినిమాలన్నీ డిఫరెంట్ జానర్స్లో ఉండేవే కావడం విశేషం. లాక్డౌన్ టైంలో అందరిలాగే షూటింగ్లకు కామా పెట్టిన నితిన్ ఆ గ్యాప్లో పెళ్లి చేసుకుని బ్యాచులర్ లైఫ్కు ఎండ్ కార్డ్ వేసుకున్నాడు. ప్రస్తుతం రంగ్ తేజ్ షూటింగ్ కోసం దుబాయ్లో ఉన్నాడు నితిన్. తొలి ప్రేమ, మిస్టర్ మజ్నూ సినిమాలతో ఆకట్టుకున్న వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. కీర్తి సురేష్ హీరోయిన్, పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఇంతకుముందు నితిన్ వరుస ఫ్లాపుల తర్వాత వచ్చిన ఇష్క్ హిట్లో పిసి శ్రీరామ్ కెమెరా పాత్ర చాలా పెద్దదే అని చెప్పాలి. మరోసారి ఆయనతో వర్క్ చేస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా ఆగిపోయింది, కానీ లేదంటే రంగ్దే ఎప్పుడో థియేటర్స్లో వచ్చిపోయేది. రంగ్దే షూటింగ్ మ్యాక్సిమం అప్పుడే అయిపోయింది, కానీ ఓ పాటతో పాటు కొంత టాకీ బ్యాలెన్స్ ఉంది. ఇందుకోసం ముందు యూరప్ వెళ్లాలనుకున్నారు. అక్కడ కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో దుబాయ్లో షూటింగ్ చేస్తున్నారు. అయితే పనిలో పనిగా మరో రెండు సినిమాల షూటింగ్లను దుబాయ్లో పెట్టుకున్నాడు నితిన్. రంగ్దే తర్వాత రాబోతున్న బాలీవుడ్ హిట్ మూవీ అంధాధున్ రీమేక్ కోసం అక్కడ మేర్లపాక మురళితో షూటింగ్ చేస్తున్నాడు. అయితే ఇది మరీ పెద్ద సీన్ కాదు, అంధాధున్ క్లైమాక్స్లో వచ్చే సీన్ అన్నమాట. మళ్ళీ ఈ చిన్న సీన్ కోసం దుబాయ్ వెళ్లడం ఎందుకని ఇప్పుడే లాగిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత కూడా నితిని. అంధాధున్ రీమేక్తో పాటు ఇప్పటికీ చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న చంద్రశేఖర్ రియాలిటీ డైరెక్షన్లో వస్తున్న చెక్కు సంబంధించి కూడా ఓ పార్ట్ను చిత్రీకరిస్తున్నారు. ఇది కూడా చెక్ సినిమాలో మరీ లెంగ్త్ ఉన్న సీనేం కాదట. అందుకే ఇదే టైంలో ఆ సీన్స్ను కూడా చిత్రీకరిస్తున్నారు. అంటే రంగ్దే కోసం వేసుకున్న షెడ్యూల్ను కాస్త పెంచుకుని ఒకేసారి ముగ్గురు దర్శకులతో మూడు సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ చేస్తున్నాడు నితిన్. అందుకే అంటారు, ప్లానింగ్ ఉంటే పర్ఫెక్షన్ అదే వస్తుందని.